వచ్చేసరికి పళ్ళు సగం సగంగా అరిగిపోయి కొంతమందికి ఉంటాయి. కొంతమందికి విటమిన్ డిఫిషియన్సీ, మినరల్ డిఫిషియన్సీ వల్ల పై పొట్టు పొట్టుగా రాలిపోవడం, కొంతమందికి ఏంటి పుట్టుకలో ఉండే లోపాలు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని కొన్ని లోపాలతో ఏంటంటే పళ్ళు బలం లేకుండా రావడం, పెచ్చులు పెచ్చులుగా రాడిపోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పళ్ళు ఎలాగో బాగాలేవు కాబట్టి మొత్తం పీకించుకుని కొత్త పళ్ళు పెట్టుకోవాలని ఉంటుంది. వీళ్ళకి మూడు రకాలైన సమస్యలు ఉంటాయి. ఒకటి, పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే సమస్యతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. రెండు, ఎప్పుడైతే పళ్ళు సగం సగంగా అరిగిపోయాయో చూయింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోదు, అంటే నమిలే సామర్థ్యం వీళ్ళల్లో ఉండదు. మూడు, స్మైల్ లైన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఎప్పుడైతే పళ్ళు ఉండాల్సిన లెంత్ అనేది ఉండవో డెఫినెట్ గా స్మైల్ లైన్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో వాళ్ళు కాన్ఫిడెంట్ గా నవ్వలేరు. సో దీనికి చక్క ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఈ పళ్ళని పీకి కొత్త పళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న పళ్ళపైన తొడుగులు వేయడం ద్వారా వాటి సైజు షేపు ఎంత చిన్నగా ఉన్నా పర్వాలేదు, వాటికే ట్రీట్ చేసి పైన తొడుగులు వేయడం వల్ల లైఫ్ టైం మనం వాటిని సెక్యూర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం పైన తొడుగులు వేసామో సెన్సిటివిటీ అనే సమస్య పర్మనెంట్ గా ఆగిపోతుంది. రెండోది ఏంటి, నమిలే సామర్థ్యం పూర్తిగా మళ్ళీ వచ్చేస్తుంది. మూడోది, ఎప్పుడైతే వాటి లెంత్ అనేది కరెక్ట్ గా ఉండాల్సిన ప్రపోర్షన్ లోకి తీసుకొచ్చేసామో కాన్ఫిడెంట్ గా నవ్వగలుగుతారు, చూడటానికి నార్మల్ గా కనపడతారు. సో ఎవరికైనా కూడా పళ్ళు రాలిపోతున్నాయి, విరిగిపోతా ఉన్నాయి, పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి, సగం సగం అరిగిపోతా ఉన్నాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ పళ్ళని పీకించి కొత్త పళ్ళు పెట్టుకోవాలని ప్రయోగాలు మటుకు చేయొద్దండి. దానికి తగిన ట్రీట్మెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పళ్ళు పీకడం అనేది చాలా లాస్ట్ ఆప్షన్. ఈ రోజుల్లో పళ్ళు పీకడం అనేది అసలు డెఫినెట్ గా లేదు. అలాంటివి చేయకండి. జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటివి జరగడం సహజమే. కొన్ని ప్రొఫెషన్స్ ఇలాంటి జరగడం సహజమే. కొంతమందికి కొన్ని రకాలైన ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి పళ్ళు కొరికే అలవాటు, లేకపోతే బ్రషింగ్ టెక్నిక్ సరిగా రాకపోయినా కూడా చిన్న ఏజ్ లోనే పళ్ళు సగం సగం అరిగిపోవడం, విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే అప్రోచ్ మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు సరిగా డైరెక్ట్ చేయగలుగుతాము. పళ్ళు పీకకుండా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా కాపాడుకోవాలో మేము చూపించగలుగుతాము. 48 బ్రాంచ్లలో కూడా దీనికి తగిన వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ అనేవి అవైలబిలిటీలో పెట్టాం. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక సమస్యల ఇబ్బందులు అయితే ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మొత్తం ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో మీరు పే చేసుకోవచ్చు. దీనిపైన ఎలాంటి ఒత్తిడి, ఇంట్రెస్ట్ ఒత్తిడి మీ పైన ఉండదు. ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్ కే ఈ ఫెసిలిటీ అనేది ఉంది. నిజంగా ఆర్థిక సమస్యలే మీకు ఇబ్బంది అయితే గనక ఈఎంఐ ఫెసిలిటీని ఉపయోగించుకుని మీరు ట్రీట్మెంట్స్ చేసుకుని హెల్దీగా ఉండొచ్చు. పళ్ళు పచ్చపడడం వేరు, కొంతమందికి మొత్తం ఎల్లో కలర్ లో చారలు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ల పళ్ళను మీరు మళ్ళీ తెల్లగా చేయగలరా? డెఫినెట్ గా చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ ఏరియాస్ లోనే అంటే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ వాటర్ తీసుకోవడం అంటే పళ్ళు ఫామ్ అయ్యే స్టేజ్ లోనే ఈ ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో వీళ్ళందరికీ కూడా పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని మందులు వాడడం వల్ల బ్రౌన్ కలర్ పళ్ళు కూడా పాపం కొంతమందిలో ఫామ్ అవుతా ఉంటాయి. వీళ్ళందరూ ఏంటి, నవ్వాలి, అన్ని ఫీచర్స్ కరెక్ట్ గా ఉంటాయి వీళ్ళలో, ఫేషియల్ ఫీచర్స్ అనేవి, కానీ నవ్వలేక ఇబ్బంది పడతా ఉంటారు. కానీ చూసే వాళ్ళు కూడా ఫ్లోరిన్ ఇది పంటి తయారీ లోపం అని కాకుండా పళ్ళు పాచిపట్టుకుపోయి పేషెంట్ సరిగా పళ్ళు తోముకోవట్లేదని అపోహలు కొంతమందిలో కనపడతా ఉంటాయి. అవసరం లేదండి, చాలా చక్కగా దీన్ని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు చక్కగా తెల్లగా మెరిపించవచ్చు. గ్రేడ్ 1 అంటే మైల్డ్ ఫ్లోరోసిస్ అయితే మటుకు టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మామూలుగా తీసుకొచ్చేయచ్చు. అంటే చక్కగా తెల్లగా మెరిపించవచ్చు పళ్ళని. లేదు కొంచెం అడ్వాన్స్డ్ కేసెస్ కొంచెం ఎక్కువ శాతం ఉంటే మటుకు కంపోజిట్ వినీరింగ్ ద్వారా కానీ, లామినేట్స్ ద్వారా కానీ, క్రౌన్స్ ద్వారా కానీ, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి పళ్ళని తెల్లగా మెరిపించుకోవడానికి. సో ఎవరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు దీనికి తగిన ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు మా దగ్గరికి. కాలర్ ఉన్నారు విష్ణు, మహబూబ్ నగర్ నుంచి, చెప్పండి మీ సమస్య. విష్ణు గారు మీ ప్రాబ్లం ఏంటండి? హలో, ఏంటి సార్ నోట్లో నీళ్లు తాగదు, అట్లా అన్నం కూడా తినాలి, నొప్పి ఉంటుంది, పళ్ళు నొప్పి పెడుతున్నాయి. మీ మదర్ ఏజ్ ఎంత? 45 అట్లా అవుతుంది. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఒక వారం రోజుల నుంచి. వారం రోజుల నుంచి జరుగుతున్నాయా? పళ్ళు సగం సగం అరిగిపోయినా ఇలాంటి ఇబ్బంది ఉంటదండి. పళ్ళలో రంధ్రాలు అయిపోయి పిపి పళ్ళు అయిపోయినా ఇలాంటి ఇబ్బంది ఉంటది. చిగుళ్లలో వ్యాధులు ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటది. వాళ్ళకి ఏంటంటే జస్ట్ నీళ్లు తాగినా కూడా భరించలేని నొప్పి ఉంటది, నమలలేరు, చీమ్ పట్టినా కూడా నమలలేరు. ఇలా నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సమస్య ఉంటది. వారం రోజుల నుంచి ఇబ్బంది పడే కన్నా ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రండి. మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక సింపుల్ ఎక్స్రే తీస్తారు, తీసి మీ అమ్మగారికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
చేస్తారు. డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి ఈ రోజు లేదండి. ప్రతి ఒక్కరు ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అనేది చేస్తా ఉన్నాం. 48 బ్రాంచ్లో కూడా అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలు ఉన్నాయి. అంటే మీ సమస్యను మీరు చూసుకోలేరు కాబట్టి మేము ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతాం. మీ అమ్మగారు ఏ సమస్యతో ఇలా ఇబ్బందులు పడుతున్నారు అనేది సిస్టమ్ అంటే కంప్యూటర్ మానిటర్ పైన ఆ సమస్యలన్నీ ఆమె కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు. తర్వాత ఏంటి, ఈ పై వరకు ఫోటోలు తీసి చూపెడతాం, లోపల ఎముకలో ఏం జరుగుతుంది, చిగుల లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది మనకు మీకు కనపడదు కాబట్టి డిజిటల్ ఓపీజీ అని ఉంటుంది, ఒక పెద్ద ఎక్స్రే. దానివల్ల పై పళ్ళు, కింద పళ్ళు, పై దవడలో ప్రాబ్లమ్స్, కింద దవడలో ప్రాబ్లమ్స్, చిగుళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, పంటికి సపోర్ట్ చేసే ఎముక ఆరోగ్యం ఎలా ఉంది, ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది కళ్ళకు కట్టినట్టు ఎక్స్రేలో కనపడుతుంది. అలాంటి ఎక్స్రే కూడా తీసి మీ సమస్యలు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. తర్వాత మీ సమస్యలన్నీ మీకు అర్థమైన తర్వాత అప్పుడు మీకు ప్రాపర్ డైరెక్షన్ అనేది వస్తుంది, ఏ సమస్య వల్ల ఇలాంటిది వస్తుందని. చాలా సింపుల్ ప్రాబ్లమే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటే మళ్ళీ మీ అమ్మగారు నార్మల్ గా ఫుడ్ తీసుకోవచ్చు. వారం రోజుల నుంచి సరిగా ఫుడ్ తీసుకోకుండా ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్ ని క్యారీ చేసుకుంటూ చాలా మంది ఉంటారు. అలా చేయడం వల్ల నోట్లో ఆరోగ్యం ఎటు పాడైపోయింది, దానివల్ల స్లోగా జనరల్ హెల్త్ కూడా పాడైపోతా ఉంటది. నోట్లో చీమ్ పడుతున్నా, నోట్లో పళ్ళు నొప్పులు వస్తున్నా, నోట్లో పిప్పి పళ్ళున్నా, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పళ్ళు సగం సగం అరిగిపోయినా, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడేకైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు ట్రీట్మెంట్ చేయించుకుంటే నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు నార్మల్ డైట్ తీసుకున్నారో జనరల్ హెల్త్ కూడా పూర్తిగా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. దానికి కావాల్సింది ఏంటి, ఏ చిన్న సమస్య వల్ల మీకు ఇలా బాధపడుతున్నారని డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. మీరు తెలుసుకునే అవగాహన తీసుకుంటే సరిపోతుంది. సో స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి అమ్మా. మరో కాలర్ బిందు, తూర్పు గోదావరి నుంచి. బిందు గారు చెప్పండి మీ సమస్య. హలో చెప్పండి బిందు, మీ సమస్య ఏంటి? కాల్ డిస్కనెక్ట్ అయిందండి. అలాగే ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాము, మీరు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి ఎత్తుపళ్ళున్న వాళ్లకు క్లిప్స్ అవన్నీ చెప్పారు, కానీ కొంతమందికి ఏంటంటే పళ్ళు ఎత్తుగా ఉండవు, ఫ్లాట్ గానే ఉంటాయి, కానీ ఈ దవడ, ఈ చిగుళ్ళు అన్ని ఎత్తుగా ఉంటాయి. సో వాళ్లకు మీరు కరెక్ట్ చేయగలుగుతారా? డెఫినెట్ గా చేయొచ్చండి. ఎస్, ఇప్పుడు ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా చక్కగా క్లిప్పులు చికిత్సతో నార్మల్ కి తెచ్చేయగలుగుతున్నాం. నెలలు సంవత్సరాలు సంవత్సరాలు చేసేది నెలలోనే ట్రీట్మెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ ఉంటే ఇప్పుడు మొత్తం 100% రిజల్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో క్లిప్పుల చికిత్సలో ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. పేషెంట్ కి ఇంకొక స్టెప్ ముందుకెళ్తే పళ్లలోనే సమస్యలు కాకుండా దవడ ఎముకల్లో సమస్యలు కనపడతా ఉంటాయి. అంటే పై దవడ ఎత్తుగా ఉండడం, ఎక్కువగా పెరగడం, అయితే పెరగకపోవడం, అలాగే కింద దవడ ఎక్కువగా ముందుకిలా పెరిగిపోవడం, లేదా అస్సలు పెరగకపోవడం. ఈ చిన్న దవడల్లో ఉండే ఈ లోపాల వల్ల, ఈ అసమానత వల్ల చాలా అందంగా ఉన్న వాళ్ళు కూడా అందంగా లేనట్టు కనపడతా ఉంటారు. కాకపోతే ఆ అసమానతని నార్మల్ తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దవడ ఎముకలు ఎత్తుగా పెరిగి ఉంటే వాటిని తగ్గించవచ్చు, అసలు పెరగకపోతే సైజ్ పెంచవచ్చు. అలాగే కింద దవడ కూడా సేమ్ అలాగే బాగా ముందుకు పెరిగి ఉంటే దాని వెనక్కి ఉండాల్సిన ప్రపోర్షన్, అంటే మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టుగా కింద దవడని తీర్చిదిద్దడం వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు. ఇది దవడలే కాదు, లిప్స్ లో కూడా ఇది చేయొచ్చు. బాగా సన్నగా ఉండే లిప్స్ సైజ్ పెంచి మిమ్మల్ని మరింత అందంగా కనిపించవచ్చు. అలాగే బాగా లావుగా ఉండే లిప్స్ ని కూడా సైజ్ తగ్గించి మీరు చక్కగా మీకు కనిపించేటట్టు నార్మల్ గా మీ ఫేస్ కి ఎలా ఉండాలో అలా చేయడం వల్ల మీరు మరింత అందంగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ లేదండి, దానికి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని ట్రీట్మెంట్ చేయాలి. సో ఓన్లీ 2 డేస్ హాస్పిటలైజ్ ఉండడం వల్ల చాలా చిన్న సర్జరీ, అంటే ఎక్స్ట్రా ఈ ఎముకని ముందుకి వెనక్కి జరుపుతారంతే, అది పై దవడకైనా కింద దవడకైనా. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో, ఎక్కువగా పెరిగిందని, అసలు పెరగలేదని, దీన్ని నార్మల్ తీసుకొచ్చేసి అందంగా కనిపిస్తారు. సో ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పేషెంట్ లో కొన్ని అపోహలు ఉంటాయి, ఎందుకు సరిగా ఉండదని, మళ్ళీ మనం ఏదో చేసుకుంటే ఎలా కనపడతామని. సో 48 బ్రాంచ్లో కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మేము ఎలా కనపడతాం అనేది డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇస్తే మీరు కంప్యూటర్ ని డిజైన్ చేసి చూపిస్తారు. సో అది చూడడం ద్వారా మీరు ఎలా కనపడతారు, మీరు మరింత అందంగా కనిపిస్తున్నారు అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు చేసుకోవచ్చు. నన్ను అడిగితే మటుకు డెఫినెట్ గా మీ లోపం సరే, మీరు మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి జనరల్ హెల్త్ తో పాటు నోటి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, మరి మన నోటి హెల్త్ బాగుండాలి అంటే ఇంట్లో రోజు ఎలాంటి కేర్ తీసుకోవాలి? నోటి హెల్త్ పెద్దగా మీరు కేర్ తీసుకోవాల్సింది ఏమీ లేదండి. మార్నింగ్ 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేసుకోండి, అద్దం చూసుకుని బ్రష్ చేసుకోండి. నోట్లో కనిపించే చిన్న చిన్న మార్పుల్ని వెంటనే గుర్తించండి. పళ్ళపైన నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా, ఒక ఫిల్లింగ్ పెట్టుకోండి. చిగుళ్ళు కలర్ లో మారిపోతున్నాయా, చిగుళ్ళు వాస్తున్నాయా, చిగుళ్ళ నుంచి నెత్తురు కనపడుతుందా, వెంటనే డాక్టర్ దగ్గరకు రండి. అలా వెంటనే చిన్న మార్పులు కనిపించినప్పుడు డాక్టర్
వరకు వస్తే మీకు ఏ సమస్య రాకుండా జీవితకాలం ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలాగే నైట్ కూడా 4 నిమిషాలు మించకుండా మీరు ఆహారం తీసుకున్న పూర్తయిన తర్వాత మీరు బ్రష్ చేసుకోండి. డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ దారం దొరుకుతుంది. దాంతో ఏంటంటే మీరు పళ్ళ మధ్యన సందులు ఇరికిన ఆహారాన్ని పాచిని తీసేయడం వల్ల పళ్ళు హెల్దీగా ఉండడంతో పాటు చిగుళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి. నోరు పుక్కిలించుకుంటే మౌత్ వాష్ ని ఒక్కరోజు వాడడం వల్ల బ్యాక్టీరియల్ కౌంట్ బాగా మనం కంట్రోల్లో పెడతాం. దానివల్ల నోటు దుర్వాసన రాకుండా చిగుళ్ళు హెల్దీగా ఉండేటట్టు పూర్తిగా చూసుకోవచ్చు. ఇలా చేస్తూ నేను చెప్పినట్టు చక్కగా 6 నెలలకు ఒక్కసారి కానీ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి సింపుల్ చెకప్ చేయించుకుంటే జీవిత కాలంలో నోటు దుర్వాసన రాకుండా పళ్ళు వదిలైపోకుండా తర్వాత ఏంటి పళ్ళ మధ్యన సందులు రాకుండా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిగుళ్ళ వ్యాధులు రాకుండా ఉంటేనే పళ్ళు అనేవి జీవితకాలం ఉంటాయి. ఇంకొకటి ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే చిగుళ్ళలో వ్యాధులున్నా చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా అనేది చాలా ప్రమాదకరమైనది. అది నోటి వరకు పళ్ళ వరకు పళ్ళకు సపోర్ట్ చేసే ఎముక వరకే అది ఆగిపోదు. శరీరంలో పాకే అవకాశాలు పెరుగులో పాకే లక్షణం దానికి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్లే కొన్ని రకాల గుండె జబ్బులు బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని చూస్తూనే ఉండండి. టీవీ 9